इन की गवर्नमेंट को ఆఫర్ టైం లేదు. ఎక్కడైతే మిగిలిపోయింది 2-3 డేస్ మాక్సిమం మీరు విజిట్ చేయండి ప్రొఫెసర్. దెన్ కమింగ్ టు ఈ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ 18-19 and 17-18 ఈ ప్రపోజల్ మనకి రావాలి కదా సార్. ఓన్లీ ఎస్కోట్ ఎమ్మెల్యే ఒకటే 1100 ఎప్పుడు వరకు ఇవ్వాల్సి ఉంటుంది? రేపు 15th లోపు 17-18 తీసుకున్నాం సార్ శాంక్షన్స్. ఓకే, మన ఫ్రెండ్కి 18-19 కూడా శాంక్షన్స్ ఫైనలైజ్ చేయమని చెప్పారు సార్. సో జూలై 15th ఆల్ డేస్ ప్లీజ్ నోట్ ఈ 17-18 ప్రపోజల్ కూడా మనకి రావాల్సి ఉంటుంది. అలాగే ఇన్నాళ్ళు గ్రౌండింగ్ దాంట్లో 97 మీరు ఇప్పుడు వచ్చారు, మిగతా మిగతా గ్రౌండ్ చేస్తారా? వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఏమైనా ఇష్యూ ఉందా? సో ఫర్ దిస్ ఏం 90,000 సబ్స్క్రిప్షన్ పెట్టాను సార్, సబ్స్క్రిప్షన్ బ్యాలెన్స్ 90,000 అదే అడుగుతున్నాను. ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఉంది, ఎంత తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. అది యూజువల్ కాస్ట్ అయితే మనం చేసేది ఏం లేదు, దగ్గరలో ఏమైనా రీచ్ ఉంటే చూడాలంటే శాండ్ ఇంత ఖరీదు కొన్నా అంత ఖరీదు కొంటున్నాం అని అనకూడదు. వాళ్ళకన్నా ముందు మీరే చెప్పాలి ఆ పరిస్థితి దగ్గర ఉంటే. యాక్చువల్గా దగ్గర గెట్లో తెచ్చుకుంటాం కదా సైట్ లో చెప్పేసారాజీపతి నగరం హైయెస్ట్ 40% నెల్లూరు ఈ సెప్టెంబర్15 కల్లా ఆల్ హౌసెస్ షుడ్ బి కంప్లీటెడ్ ఒక వారం వారీగా వాళ్ళన్ని ఇల్లు కంప్లీట్ చేయాలని బట్ ఆర్డర్ పెట్టుకుంటారు. అలాగే ముందు ఆర్డర్ చేసి మన ఏం కష్టపడి తిరిగితేనే అని అనుకున్నాం ఇంప్రూవ్ చేయగలం. సార్ 12 ఉన్నాయి సార్, ఈ మైనారిటీస్ లేకపోతే చాలా కంప్యూటర్ ఉన్నాయి కదా జిల్లా లెవెల్లో. అలా కాదండి, ఉన్నాయి కదా యూత్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయి 2-3 అక్కడ. ఐటీడీ ఆఫీస్ లో కంప్యూటర్ ఉన్నాయి, ఎంపీడీ ఆఫీస్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్యూటర్స్ ఉన్నాయి. ఓన్లీ ఏమైనా ఉందా? దెన్ యూ షుడ్ డూ ఇట్ నో టుడే ఇస్ ది లాస్ట్. లేకపోతే ది సెంట్రల్ గ్రాంట్ విల్ నాట్ కమ్. ఇట్ ఇస్ 100% సెంట్రల్ గ్రాంట్, అది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. దానికి కారణం ఎవరు? ఓన్లీ ఆర్ రెస్పాన్సిబుల్ ఒక డి లెవెల్లో మీరు ఎలా బాధ్యత తీసుకోకపోతే ఎట్లా? బాబు మీరు డేటా తీసుకురావాలంటే అక్కడ సర్పంచ్ చెప్పండి, పంచాయత్ సెక్రటరీ చెప్పండి, ఇల్లు వాళ్ళకి వస్తుంది, గ్రాంట్ వస్తుంది 1.5 lakh, 2 lakhs వస్తుంది, ఎవరైనా వస్తారని చెప్తారా? అదే పరిగెత్తి వస్తారు. యూ షుడ్ డూ దాట్ కోఆర్డినేషన్. నో సాలూరు కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. చూసుకునేది
గవర్నమెంట్ ఇచ్చిన స్ట్రక్చర్ వచ్చింది కదా, 60% ఎక్స్పెండిచర్ బై విచ్ డే మంత్ ఎండ్ సార్, మంత్ ఎండ్ జూలై. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గివ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ టు ఈ ఎన్టీఆర్ గ్రామీణ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కాబట్టి దీంట్లో ఎక్స్పెండిచరు అవన్నీ యూసి ఇస్తే వాళ్ళు ఎక్కువ హౌసింగ్ మాకు ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఆల్మోస్ట్ డబుల్ రేట్ ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు, మరి మీ దృష్టికి రాలేదా? రాలేదు సార్, రాలేదు. అది యాక్చువల్గా గుర్రమండల నుంచి వస్తుంది కదా, గుర్రంలో తీసుకొస్తుంది, గుర్రమండల నుంచి ఎక్కువ వస్తుంది. సో ఏడీ మైన్స్ ఆయన తహసీల్దార్ దగ్గరికి చెప్పారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ రీచ్ అయిపోయింది జ్యోతి దిశ సాయంత్రం. సో ఏడీ వాంట్స్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఏదో డిస్ట్రిక్ట్ మీటింగ్ అవుతుంది అప్పుడు దాకా. ఐ సెడ్ వై షుడ్ యు వెయిట్ పెట్టేసుకొని, ఐ థింక్ పోలీస్ సపోర్ట్ ఇస్ నీడెడ్ టు కంట్రోల్ ద ప్రైస్. మనం సెన్సిటివ్గా ఉండాలి, అంటే నా దాకా వచ్చిందంటే మరి మీకు రావాలి కదా నా ఉద్దేశం. విద్యుత్కు మాత్రం డైరెక్ట్ తీసుకుంటాం సార్, తీసుకుంటే అక్కడ నుంచి తీసుకుంటున్నాం సార్. కానీ ఇది ఏంటంటే న్యూస్ తీసుకుంటాడు కాబట్టి అంటే సైట్ తిరుగుతున్నాం కానీ ఇది అడగలేదు. ప్రపోజల్స్ కూడా మనకి రావాలి ఇప్పుడు జూలై 15 జూలై 19కి ఆ ప్రపోజల్స్ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళందరూ వచ్చారు కదా, సో మున్సిపల్ కమిషనర్స్ కెన్ గివ్ దోస్ బిఎల్సి ప్రపోజల్స్. నెక్స్ట్ వుడెడ్ హౌసింగ్ యాక్షన్ తీసుకొని స్టార్ట్ చేయడం. సో అంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 2 మంత్స్ తర్వాత